Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ పాలనతో రేవంత్ పాలనను పోల్చి సోషల్ మీడియాలో రచ్చ. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం గ్యారంటీల అమలుకు కొత్త కార్యాచరణ డిసైడ్ చేసింది. పథకాల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. ఈ దరఖాస్తులో సమర్పించాల్సిన ఆధార్తో సహా ఇతర సర్టిఫికెట్ల కోసం పలు ప్రాంతాలలో లబ్ధిదారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కేంద్రాల వద్ద బార్లు తీరుతున్నారు. ఈ సమయంలోనే ఏపీలో ఇటువంటి అవసరం లేకుండా అమలవుతున్న వాలంటీర్ వ్యవస్థను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ 6 గ్యారంటీలను హామీ ఇచ్చింది. ఇప్పుడు వీటి అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న 6 గ్యారంటీల కోసం జనం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో సవరణల కోసం కేంద్రాలకు జనం పోటెత్తుతున్నారు. గ్యాస్ సబ్సిడీకి ఈకేవైఎస్సీ కావాలని చెప్పడంతో వీటిని ఇచ్చేందుకు గ్యాస్ ఏజెన్సీల ముందు బార్లు తీరుతున్నారు. ప్రస్తుతం ఇలా బార్లు తీరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం అన్ని పథకాలకు ఒకటే దరఖాస్తని చెబుతున్నా జనంలో అవగాహన లేక ఇబ్బందులు వస్తున్నాయి. 6 గ్యారంటీలకు 6 అప్లికేషన్లు ఇవ్వాలనుకుని చాలామంది కుటుంబ సభ్యులతో పాటుగా దరఖాస్తులు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. పథకాల కోసం ఇలా ప్రజలు బార్లు తీరడం, కేంద్రాల చుట్టూ తిరగడం, తోపులాటలు, వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న నెటిజన్లు ఏపీలో అమలవుతున్న వాలంటీర్ల వ్యవస్థ గురించి ప్రస్తావిస్తున్నారు. ఏపీలో ఏ ఒక్కరూ ఇలా ప్రభుత్వ కార్యాలయాలు దరఖాస్తుల కోసం వెళ్లాల్సిన అవసరం లేదని గుర్తు చేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేస్తూ వాలంటీర్లు ఇంటికి వచ్చి సర్టిఫికెట్లను ఇవ్వడాన్ని వీడియోల రూపంలో పోస్టు చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఏపీలో ప్రజలకు పాలన గుమ్మం ముందుకు వచ్చిన విషయాన్ని ప్రధానంగా వివరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తేడాను పోల్చి సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా గడప వద్దే పాలన జగన్ హయాంలో ఏపీలో అమలవుతోందని, ప్రజలకు ఇది చేయాల్సిందే అంటూ కామెంట్స్ కనిపిస్తున్నాయి.